మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండున దేశంలోనే అత్యున్నత పద్మ అవార్డుల ప్రధానోత్సవం రాష్ట్రపతి భవన్ లో అట్టహాసంగా జరిగింది దేశంలో యాభై నాలుగు మందికి ఆయా విభాగాల్లో సేవలు చేసిన వారిని గౌరవించి పద్మ అవార్డు ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కానీ ఒక వ్యక్తి మాత్రం ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు ఆయన అవార్డు తీసుకుంటుంటే ఆ అవార్డుకే అందం గౌరవం పెరిగినంత గొప్పగా అనిపించింది ఇది కదా మన నిజమైన భారతం అనిపించింది అంతలా ప్రతి ఒక్కరి హృదయాలను టచ్ చేసిన వ్యక్తి నూట ఇరవై ఐదేళ్ల యోగా గురువు స్వామి శివానంద అవును ఆయనకు నూట ఇరవై ఐదేళ్లు ఆగస్టు ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై ఆరున ఆయన బెంగాల్లో పుట్టారు యోగాకు ఆయన చేసిన సేవకుగాను ఆలస్యంగానైనా పద్మశ్రీ దక్కింది నూట ఇరవై ఐదేళ్ల స్వామి శివానంద కాళ్లకు చెప్పులు లేకుండా ఖాతీ చొక్కా దోతితో వచ్చారు తన పేరు పిలవగానే ప్రధాని నరేంద్ర మోడీకి దూరంగా పెద్దలందరికీ నేలపై చేతులు జోడించి గౌరవంగా దండం పెట్టారు ప్రధాని సైతం లేచి వందనం చేశారు ఆ తరువాత అవార్డు తీసుకోబోయే ముందు రాష్ట్రపతికి వందనం చేశారు అవార్డు తీసుకోపోతూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు దండం పెట్టారు మీరు పెద్దవారు పైకి లేవాలని చేతితో స్వామిని పైకి తీసుకుని పద్మశ్రీ అవార్డును బహుకరించారు పద్మశ్రీ ఇస్తూ మీరు యోగాకు చేసిన సేవలు చిరస్మరణీయం మీరు దేశానికి గర్వకారణమని రాష్ట్రపతి స్వామిని కొనియాడారు భావం అర్థం చేసుకున్న స్వామి ఏదో చెప్పబోయారు మామూలుగా డెబ్బై ఏళ్లకే మనం నిలబడలేం కూర్చోలేం కానీ నూట ఇరవై ఐదేళ్లైనా సరే స్టీల్ రాడ్లా గట్టిగా ఉన్నారు ఆయన ఆయన జీవితంలో ఆసుపత్రికి వెళ్ళింది లేదు కానీ నూట పదేళ్లు వచ్చిన తర్వాత ప్రతి ఏటా వెళ్లి ఏడాదికి ఒకసారి ఫుల్ చెకప్ చేయించుకొని వస్తారు ఆరోగ్యం విషయంలో ఆయన చాలా నిబద్ధతగా ఉంటారు ప్రపంచాన్ని ఆకర్షించిన ఈ స్వామి అసలు ఎవరో తెలుసా స్వామి శివానంద బెంగాల్లో పుట్టారు అతని తల్లిదండ్రులు ఇల్లుల్లు తిరుగుతూ అడుక్కునేవారు ఆ ఆహారాన్నే శివానందకు పెట్టేవారు నాలుగేళ్ల వయసులో తమకు తమ చిన్నారికి ఆకలిగా ఉందని స్వామి ఓంకారన్ గోస్వామిని చేతులెత్తి అడిగారు శివానంద తల్లి వారి ఇల్లు కూడా ఆశ్రమం పక్కనే ఉంటుంది చిన్నారి కళల్లోకి చూసిన ఓంకారన్ స్వామి దగ్గరకు తీసుకొని ఇతని ఆయుష్ రేఖ నా దృష్టిని దాటి వెళ్ళింది మంచి మనిషి అవుతాడు నాకు ఇవ్వండినని కోరారైనా ఆ వెంటనే స్వామి దగ్గర ఉంటావా అంటే సరేనన్నాడు ఆ చిన్నారి అతని పేరును తీసేసి స్వామి శివానంద అని ఆ శివుడిని తలుస్తూ నుదుటిపై విభూతి పెట్టి ఆశీర్వదించాడు స్వామి ఓంకారన్ నాటి నుంచి స్వామి దగ్గరే ఆశ్రమంలో ఉన్నారు స్వామి శివానంద ఆరేళ్లు వచ్చే వరకు స్వామికి సేవలు చేసుకుంటూ ఉండేవారు చిన్నారి అయితే ఓ రోజు స్వామి శివానందను వెళ్ళి మీ అమ్మ నాన్న చెల్లిని ఒకసారి చూసిరా మనం వారణాసికి వెళ్లే సమయం వచ్చిందని చెప్పారట స్వామి సరిగ్గా స్వామి ఓంకారన్ గోస్వామి దగ్గరకు వచ్చిన రోజే ఆ దినం సరేనని స్వామి శివానంద పరుగున వెళ్ళాడు కానీ ఆకలికి తట్టుకోలేక అతని చెల్లెలు చనిపోయింది ఇక సూర్యోదయానికి ముందు తల్లి చనిపోయింది సూర్యోదయం తర్వాత తండ్రి చనిపోయాడు ఆకలితో కుటుంబం అంతా చనిపోయింది అతని దుఃఖానికి అంతే లేదు చిన్న వయసులో అతనికి ఏం చేయాలో కూడా తెలియలేదు ఇక అప్పటికీ శివానంద ఏమీ తినలేదు కానీ అతనికి ఆకలి వేయలేదు కారణం తన గురువు నేర్పిన యోగ రహస్యాలు చిన్నారి కళ్ళ ముందే వారు చనిపోయారు చుట్టూ ఉన్నవారు సాయం చేశారు తన ఇతర శిష్యులకు అంత్యక్రియలు చేయించమని చెప్పారు ఆ తర్వాత ఆశ్రమాన్ని తన శిశువులకు అప్పగించి బెంగాల్లోని మరో చోటకు వెళ్లారు ఇక చిన్నప్పటి నుంచి శివానందకు యోగా నేర్పించారు అంతేకాదు శరీరంలో ఏ సమస్యకైనా యోగాలో పరిష్కారం ఉందని చెప్పారు కానీ మితాహారాన్ని ప్రకృతి సిద్ధంగా శరీర తత్వానికి సరిపడే విధంగా తినాలని చెప్పారు అదే స్వామి శివానంద నూట ఇరవై ఐదేళ్లు బ్రతికేలా చేసిందంటారు ఆయన ఇక డెబ్బై ఏళ్ల క్రితం వారణాసి వచ్చారు గురు శిష్యులు కాశీలోనే గురువు సైవేక్యం పొందిన తరువాత తాను ఎక్కడ ఉండాలో అతనికి తెలియలేదు గురువు అంత్యక్రియల తరువాత దుర్గామాత ఆలయానికి ఎదురుగా నీటిలో కూర్చొని కన్నీళ్లతో దుర్గామాతను స్మరించుకుంటూ చూస్తున్నారు అప్పుడే ఒక శిష్యుడు వచ్చి తనకు అదనంగా ఉన్న రెండు గదల ఇంటిని స్వామి శివానందకు ఇచ్చారు మీరు నాకు జీవితం అంటే ఏంటో నేర్పారు మీరు నాకు యోగాను బహుకరించారు మీ సేవకు నా చిరుకానుక అంటూ ఇచ్చారా ఆ శిష్యుడు తనకు తెలియకుండానే ఆ ఇంట్లో ఉండడం మొదలు పెట్టారు ఆయన గురువు ఉన్నంత వరకు ఆయన నేడనే తన ఇల్లుగా భావించారు కానీ తనకు శూన్యం కనిపించినప్పుడు ఆ దేవుడే సాయం చేస్తాడని గురువు చెప్పిన మాటలు నిజమయ్యాయి దుర్గామాత ఆలయానికి కొద్ది దూరంలోనే స్వామి శివానంద ఇల్లు నాటి నుంచి నేటి వరకు ఆయన ఆ ఇంట్లోనే ఉంటున్నారు గురువు నేర్పించిన విద్యనే ఆచరించారాయన ఆయిల్ ఫుడ్ తీసుకోరు కేవలం ఉడకపెట్టిన కూరగాయలనే తింటారు ఉదయం మూడు గంటలకే నిద్రలేస్తారు కనీసం గంటపాటు యోగా చేసుకుని స్నానం చేసి దైవ సన్నిధిలో కాలం గడుపుతారు ఆ తరువాత తన శిష్యులకు యోగాతో పాటు జీవిత పాఠాలు నేర్పుతారు అలా ఆయన శిష్యులు లెక్కలేనంత మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు విదేశాల్లో స్థిరపడ్డ తన శిష్యులు డబ్బులు పంపితే వాటిని కుష్టి బారిన పడ్డ వారికి సేవకు ఉపయోగిస్తూ ఉన్నారు గత యాభై ఏళ్లుగా వారణాసిలోని పేదలకు పేద రోగులకు ఆయన సేవలు ఉన్నారు ఇక జీవితం అంటే ఆయన చాలా గొప్ప మాట చెప్పారు ఇట్స్ ఏ లైఫ్ లివ్ ఫర్ అదర్స్ అంటారు కోరికలు లేని జీవితమే సంతోషకరమైనది ఉదయాన్నే లేవండి అది కూడా చీకటి వెలుగుల సమయం చాలా మంచిది కనీసం అరగంట పాటు యోగానే కాదు ఏదైనా సరే ఎక్సర్సైజ్ చేయండి కోరికలు వదిలేసి శుద్ధమైన ఆహారం తినండి మొదట చేదుగా ఉన్న ఆ తర్వాత హాయిగా ఉంటుంది నాలుకను శుభ్రంగా ఉంచుకుంటే లోకమే శుభ్రంగా ఉంటుందంటారు స్వామి శివానంద నాలుకకు రుచి నేర్పించవద్దు నాలుకకు తప్పుడు మాటలు మాట్లాడించడం నేర్పించవద్దు ఈ రెండూ చేస్తే మనసు మనిషి రెండూ ఆరోగ్యంగా ఉంటాయని చెబుతారు సింపుల్ లైఫే చాలా గొప్పదంటారు అందుకే తాను లెజెండరీ యోగా గురువైనా సరే తనకు అవార్డు ఇచ్చేవారు గొప్పవారనుకున్నారు అందరికీ వందనం చేసి పద్మ అవార్డు అందుకున్నారు పైగా అత్యధిక వయసులో పద్మ అవార్డు గ్రహీతగా రికార్డుకెక్కారు అంతేకాదు పద్మ అవార్డు తీసుకుని బ్రతికి ఉన్న ఎక్కువ వయసు గ్రహీత కూడా అయ్యనే ఈ అవార్డు కొత్తేమో కానీ స్వామి శివానందకు ఎన్నో పురస్కారాలు దక్కాయి అయినా సరే చాలా సింపుల్గా ఉంటారు ఎవరైనా సరే సాయం అడిగితే చేసేస్తారు నాకు కోరికలు లేవు కాబట్టి డబ్బుతో పనిలేదు అదే లేకుంటే సమస్యలే ఉండమంటారు స్వామి అంతేకాదు నేటి స్పిరిచువల్ గురువులకు స్వామి పరోక్షంగా చురకలు కూడా అంటిస్తారు స్పిరిచువాలిటీ అంటే ఏంటి సింపుల్ వే ఆఫ్ లైఫ్ కానీ ఖరీదైన గగుల్స్ బెంజ్ కార్లు లక్షల విలువ చేసే బట్టలు వేసుకొని సొల్లు కారుతున్న సొల్లు పురాణం చెప్పే వారికి ఆయన మాటలు వింటే మాత్రం కాలటం ఖాయం స్పిరిచువల్ గురువు అంటే డబ్బు సంపాదించకూడదు డాంబికేలకు పోకూడదు వచ్చిన డబ్బును వచ్చినట్లే పేదలకు పంచాలి మంచి చేయాలి మంచి చెప్పాలి అంతేకాని మాటలతో కోటలు కట్టకూడదంటారు ఇక మనిషి ఆరోగ్యంగా బ్రతకాలంటే ఏం చేయాలంటే ఉదయమే నిద్ర లేవాలి యోగా లేదా ఎక్సర్సైజ్ చేయాలి సూర్యోదయంలో కూర్చొని సేద తీరాలి ఆ తర్వాత మంచి ఆహారం తీసుకొని సరిపడా నీళ్లు తాగితే చాలు మీ జీవితం సుఖంగా ఉంటుంది ఆరోగ్యంగా కూడా ఉంటుందని చెబుతారు నాకు నా గురువు చెప్పిన పద్ధతులను అనుసరించాను అవే నా శిష్యులకు చెబుతాను మీరు కూడా పాటించండి యోగా మీకు మేలు చేస్తుందంటారు నూట ఇరవై ఐదేళ్ల నుంచి స్వామి శివానంద యోగాకు చేసిన సేవలను తరువాతి తరాలకు అందించిన రహస్యాలకు గాను పద్మశ్రీ అవార్డు దక్కింది ఈ అవార్డు వచ్చిన తర్వాత వారణాసిలో పెద్ద సెలబ్రిటీగా మారాయన అలానే ఆయన డాంబికంగా ఉండరు తన దినచర్య తాను చూసుకుంటూ ఉంటారు ఆయన చూస్తే భారతీయత ఉట్టిపడుతుంది స్వామి శివానంద మాటలు నడక నడత అన్ని దివ్యక్షేత్రమైన వారణాసిలో మరో గొప్ప మనిషిని మనకు కనబడేలా చేస్తుంది ఇంతటి లెజెండరీ యోగా గురువు ప్రపంచంలోనే లేరు మరి ఆయన మరిన్నేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా జీవించాలని మనందరం కోరుకుందాం మరి స్వామి శివానందపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ ద్వారా వ్యక్తపరచండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి శివానంద్